పొలిటికల్ టూర్ పై పక్కా లెక్కే కాదు, అంతకు మించి ప్లానింగ్ ఉందని ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వస్తున్న మీకోసం అంటూ అంజన్న సెంటిమెంట్ జోడించారు. 3.5 ఏళ్లుగా జనసేన కార్యకలాపాలను ఏపీలో కొనసాగించిన పవన్ తెలంగాణలో రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టూర్ షెడ్యూల్ రూట్ మ్యాప్ ను త్వరలో ప్రకటించనున్నారు. జనసేనాని పొలిటికల్ టూర్ కి రెడీ అయ్యారు. ఎక్కడ ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే పునర్జన్మ లభించిందో అక్కడి నుంచే తన రాజకీయ యాత్ర ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు ఆయన. 2009 ఎన్నికల ప్రచార సమయంలో కొండకట్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవన్ క్షేమంగా బయటపడ్డారు. దీంతో అక్కడి నుంచే తన నాన్ స్టాప్ పొలిటికల్ టూర్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు ట్వీట్ ద్వారా ప్రకటించారు. తన రాజకీయ యాత్రని పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రారంభిస్తానన్నారు పవన్. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ చోటు కావడం, కుటుంబ ఇలవేల్పు కూడా ఆంజనేయ స్వామి కావడంతో యాత్రను కొండగట్టు నుంచి ఆరంభించడానికి కారణంగా చెప్పుకొచ్చారు. సర్వమత ప్రార్థనల అనంతరం తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం సమస్యల్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకోవటానికి మీ ముందుకు వస్తున్నానంటూ ట్వీట్ లో తెలిపారు. పొలిటికల్ టూర్ ప్రకటనతో అభిమానులే కాదు, రెండు రాష్ట్రాల ప్రజలు నేతల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు పవన్. ఏపీ నుంచి కాకుండా తెలంగాణ నుంచి పర్యటన ప్రారంభిస్తున్నట్లు తెలపడం హాట్ టాపిక్ గా మారింది. ప్రశ్నించటమే జనసేన నినాదమన్న పవన్ చాలా సందర్భాల్లో ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రశ్నించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై నినదించారు. వరుస టూర్లతో ఏపీని చుట్టేసిన పవన్ అక్కడి నుంచే రాజకీయ యాత్ర ప్రారంభిస్తారని భావించారంతా. కానీ పవన్ మాత్రం అనూహ్యంగా తెలంగాణను ఎంచుకున్నారు. వస్తున్న మీకోసం అన్న పవన్ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య 4 గంటల విద్యుత్ పై సీఎం కేసీఆర్ ని కలిశారు పవన్. రైతులకు నిరంతరం విద్యుత్ ఇవ్వడం మంచి పరిణామం అంటూ ప్రశంసించారు. ఇప్పుడు తెలంగాణ నుంచే రాజకీయ యాత్ర ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరిని ప్రశ్నిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వారి ఆశీర్వాదం పొందాలనేది పవన్ టూర్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్, రూట్ మ్యాప్ పై ఈవేళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.